ఈ వీడియోలో పూర్ణ సంఖ్యలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాం. ప్రశ్న సూక్ష్మీకరించండి. మొదటిది మైనస్ ఆరు ప్లస్ బ్రాకెట్ ఆఫ్ మైనస్ పది ప్లస్ ఐదు ప్లస్ పదిహేడు. రెండోది ముప్పై ప్లస్ బ్రాకెట్ ఆఫ్ మైనస్ ముప్పై ప్లస్ బ్రాకెట్ ఆఫ్ మైనస్ అరవై ప్లస్ బ్రాకెట్ ఆఫ్ మైనస్ పద్దెనిమిది. మూడోది మైనస్ ఎనభై ప్లస్ నలభై ప్లస్ బ్రాకెట్ ఆఫ్ మైనస్ ముప్పై ప్లస్ ఆరు. నాలుగోది డెబ్బై ప్లస్ బ్రాకెట్ ఆఫ్ మైనస్ పద్దెనిమిది ప్లస్ బ్రాకెట్ ఆఫ్ మైనస్ పది ప్లస్ బ్రాకెట్ ఆఫ్ మైనస్ పదిహేడు. జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటిని సూక్ష్మీకరించమన్నారు. మొదటిదేంటి? మైనస్ ఆరు ప్లస్ మైనస్ పది ప్లస్ ఐదు ప్లస్ పదిహేడు ఇజ్ ఈక్వల్ టు, ఈ బ్రాకెట్ ముందు ప్లస్ ఉందనుకుందాం, మైనస్ ఆరు ప్లస్ మైనస్ పది ప్లస్ ఐదు ప్లస్ పదిహేడు. ప్లస్ ఇంటూ మైనస్ అంటే దాని విలువ మైనస్ ఆరు, ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ పది ప్లస్ ఐదు ప్లస్ పదిహేడు. మైనస్ ఆరు మైనస్ పది అంటే దాని విలువ మైనస్ పదహారు, ప్లస్ ఐదు ప్లస్ పదిహేడు అంటే దాని విలువ ఇరవై రెండు. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఇరవై రెండు మైనస్ పదహారు అని రాయొచ్చు. ఇరవై రెండు మైనస్ పదహారు అంటే దాని విలువ ఆరు. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? ముప్పై ప్లస్ మైనస్ ముప్పై ప్లస్ మైనస్ అరవై ప్లస్ మైనస్ పద్దెనిమిది ఇజ్ ఈక్వల్ టు, ముప్పై ప్లస్ ఇంటు మైనస్ అంటే మైనస్, ముప్పై ఇక్కడ కూడా ప్లస్ ఇంటు మైనస్ అంటే మైనస్, అరవై ఇక్కడ కూడా ప్లస్ ఇంటు మైనస్ అంటే మైనస్ పద్దెనిమిది ఇజ్ ఈక్వల్ టు, ఈ ప్లస్ ముప్పై ఈ మైనస్ ముప్పై ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకెంత మిగిలింది? మైనస్ అరవై మైనస్ పద్దెనిమిది. ఇప్పుడు ఈ రెండింటిని కూడదాము. అరవై పద్దెనిమిది, సున్నా ప్లస్ ఎనిమిది అంటే ఎనిమిది, ఆరు ప్లస్ ఒకటి అంటే ఏడు, అంటే ఎంత వచ్చింది? మైనస్ డెబ్బై ఎనిమిది. ఇది రెండోది. ఇప్పుడు మూడోది చేద్దాము. మూడోది ఏంటి? మైనస్ ఎనభై ప్లస్ నలభై ప్లస్ మైనస్ ముప్పై ప్లస్ ప్లస్ ఆరు ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ బ్రాకెట్ ముందు ప్లస్ ఉందనుకుందాం, అంటే మైనస్ ఎనభై ప్లస్ ప్లస్ నలభై ప్లస్ మైనస్ ముప్పై ప్లస్ ప్లస్ ఆరు ఇజ్ ఈక్వల్ టు, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ ఎనభై, ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ప్లస్ నలభై, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ ముప్పై, ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ప్లస్ ఆరు. నలభై ప్లస్ ఆరు అంటే దాని విలువ నలభై ఆరు. మైనస్ ఎనభై మైనస్ ముప్పై దాని విలువ ఎంత అవుతుంది? మైనస్ నూట పది. ఇప్పుడు ఈ నూట పదిలో నుంచి నలభై ఆరుని తీసేద్దాము. ఇక్కడ సున్నా ఉంది, అంటే ఒకటి అప్పు తెచ్చుకుందాం, అంటే పది అవుతుంది. పది మైనస్ ఆరు అంటే నాలుగు, ఇక్కడ పది అవుతుంది. పది మైనస్ నాలుగు అంటే ఆరు ఇజ్ ఈక్వల్ టు మైనస్ అరవై నాలుగు. ఇది మూడోది. ఇప్పుడు నాలుగోది చేద్దాము. నాలుగోది ఏంటి? డెబ్బై ప్లస్ మైనస్ పద్దెనిమిది ప్లస్ మైనస్ పది ప్లస్ మైనస్ పదిహేడు ఇజ్ ఈక్వల్ టు, డెబ్బై ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ పద్దెనిమిది, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ పది, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ పదిహేడు ఇజ్ ఈక్వల్ టు డెబ్బై. మైనస్ పద్దెనిమిది మైనస్ పది అంటే దాని విలువ మైనస్ ఇరవై ఎనిమిది, మైనస్ పదిహేడు ఇజ్ ఈక్వల్ టు డెబ్బై.
ఇప్పుడు 28ని 17ని కలుపుదాము. 8 ప్లస్ 7 అంటే 15, 1 ఇక్కడ 5 ఇక్కడ, 1 ప్లస్ 2 అంటే 3, 3 ప్లస్ 1 అంటే 4, అంటే 45. 70 మైనస్ 45. ఇప్పుడు 70లో నుంచి 45ని తీసేద్దాము. ఇక్కడ 0 ఉంది, 1 అప్పు తెచ్చుకుందాం, అంటే 10 అవుతుంది. 10 మైనస్ 5 అంటే 5. ఇక్కడ 6 ఉంటుంది, 6 మైనస్ 4 అంటే 2, అంటే ఎంత వచ్చింది? 25. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.